క్రైస్ట్ ద లార్డ్, అందరికీ ప్రభువుని రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్ఠమైన గొప్ప నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి. అది దేవుని యొక్క చిత్తం మన పట్లని. ప్రతిరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవాను స్తుతించుట మనకెంతో మంచిది. ఇట్ ఈస్ గుడ్ టు ఆస్ టు ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ యెహోవా. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో ప్రార్థనతో ఈ యొక్క సమయాన్ని ప్రారంభించుకుందాం. అనుదిన యేసయ్య కృప అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో ఈ యొక్క సమయాన్ని మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని కొందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. ఈ దినం కూడా నీ సన్నిధి మాతో ఉన్నది కొందనాలు, నాతో మాతో మాట్లాడబోతున్నది కొందనాలు. దేవా, ఆ లోకంలో నుండి నీ సన్నిధిని మాకు కనపరచండి. నాతో మాట్లాడాలి, మా హృదయాలతో మాట్లాడాలి, మా అంతరంగాలతో మాట్లాడాలి. దేవా, ప్రతి బిడ్డ హృదయాన్ని ఎరిగిన దేవుడు, సమస్తాన్ని చూస్తున్న దేవుడు, నీకు మరుగా ఏది లేదు ప్రభువా. అన్నిటినీ తేటగా చూస్తూ ఉన్నావు. యు ఆర్ సీయింగ్ ఎవ్రీథింగ్ గాడ్ క్లియర్ జీసస్, క్రిస్టల్ క్లియర్. అద్భుతమైన నీ కార్యాన్ని ఆహ్వానిస్తుంది. మా ప్రజలను, మా దేశాన్ని, మా రాష్ట్రాలను, మా జిల్లాలను, పల్లెలు, ప్రాంతాలు, తాండాలు దీవించండి. మహిమ ఘనత మీరే పొందండి. యేసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్. ఓకే పిల్లారా, ఇదేనో కూడా దేవుని యొక్క సన్నిధానంలో మరి మనం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాము, ఆయన స్తుతించడానికి వచ్చాము. ఈరోజు చాలా వేడిగా ఉంది, చాలా వేడి ఉంది, గాలి కూడా లేదు, గుమ్మతం వేస్తూ ఉంది. సో మీరందరూ కూడా బాగుండాలని నేను నమ్ముతూ ఉన్నాను, బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ యొక్క గాలిని బట్టి, ఈ యొక్క వేడిని బట్టి, గాలి లేని కారణాన్ని బట్టి ఎంతోమంది వృద్ధులు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అలసిపోతూ ఉన్నారు. వృద్ధులు కూడా మెయిన్గా వృద్ధులు యవనస్తుల కంటే కూడా యవనస్తులు కూడా అలసిపోతూ ఉన్నారు. అది చెప్పడానికే నేను యవనస్తులని నేను యవనస్తులు కూడా వేడిని తట్టుకోలేకపోతాం. ఏదేమైనప్పటికీ దేవుని కృపలో ఇదేనో మనం దేవుని స్తుతించడానికి దేవుని సన్నిధిలోకి వచ్చాం పిల్లారా. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యం చదువుకున్నా, లూకా సువార్త 11:1-13. లూక్ చాప్టర్ 11 వర్స్ 1-13. ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండగా ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన నేర్పమని ఆయనను అడిగాను. అయితే యేసు ప్రభువారు ప్రార్థన చేసి చాలించారని వాక్యం సెలవిస్తూ ఉన్నాం. అంటే ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు అని అర్థం మనకి ఈ వాక్యం ద్వారా. అది మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు ప్రార్థించేవారు. యేసు ప్రభువారు తండ్రికి ప్రార్థన చేసేవారు. యేసు ప్రభువారి యొక్క జీవితంలో ప్రార్థన అనేటువంటి సమయం చాలా విలువైంది. ప్రార్థించటం చాలా మంచిది పిల్లారా. అనేక సార్లు నేను ప్రార్థన గురించి చెప్పడం జరిగింది. ఈ దినం కూడా కొన్ని విషయాలు మనం చదువుతున్నాం. అది యేసు ప్రభువారు ప్రార్థన చేసిన తర్వాత ఆయన మరి ప్రార్థన గురించి అడిగినప్పుడు 2వ వచనంలో సెలవిస్తూ ఉన్నారు. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మాకు కావలసిన అనుదినాహారం దినదినము మాకు దయచేయము. మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయము. మేము మాకు వచ్చి ఉన్న వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమింపుము, మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. ఈ ప్రార్థన కొన్ని సువార్తల్లో వేరుగా ఉండొచ్చు. ఆ మాటలు నాకు ఎక్కువగా నోటెడ్ అయింది కాబట్టి ఇవి చదివేటప్పుడు కొంచెం తడబడింది, ఏమనుకోవద్దు. ఓకే, అయితే ఇక్కడ సింపుల్గా నేర్పించేసే ప్రార్థన లోకా సువార్త ఈ 11వ అధ్యాయంలో. అయితే ప్రాముఖ్యంగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ ఒక ఉపమానం చెప్పాడు యేసు ప్రభువారు. ఆ ఉపమానంలో ఉన్నటువంటి అర్థాన్ని ఇదన మనం చదువుకొని ఇంకెక్కువ వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. 5వ వచనం, లూకా సువార్త 11వ అధ్యాయం 5వ వచనం.
మరియు ఆయన వారితో ఇట్లెనను, మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులివ్వు. ఒక స్నేహితుడి దగ్గరికి, ముఖ్యమైన స్నేహితుడి దగ్గరికి అర్ధరాత్రి కూడా వెళ్ళేటువంటి చనువు ఉంటుంది అని చెబుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు, ఒక దైవజనుడు, తన తండ్రి ఎవరైనా కానీ తనతో చనువుగా ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తన యొక్క బిడ్డలే. తన కుమారుడు నిద్రిస్తూ నిద్ర లేచిన తర్వాత, నానా నాకు మంచినీళ్ళు కావాలి, నీళ్లు కావాలని అడగగానే ఆ తండ్రి ఆ నీటిని తీసుకొని వచ్చి ఆ కుమారుడికి ఇస్తాడు. దేవుని స్తోత్ర. సో పిల్లరా, బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఇక్కడ ఒక ఉపమానం చెబుతూ ఉన్నాడు, నాకు 3 రొట్టెలు బదులివ్వు అని అడుగుతూ ఉన్నాడు స్నేహితుడు, ముఖ్య స్నేహితుడు. 6 వచనం, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన యెడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఈలేనని చెప్పునా? అలా చెబుతాడా? చెప్పడు కదా. 8వ వచనంలో, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన ఆయనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. 8వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. ఐ సే అంటు యూ తో హీ విల్ నాట్ రైజ్ అండ్ గివ్ టు హిమ్ బికాస్ హీఈస్ హిజ్ ఫ్రెండ్. తర్వాత వాక్యం చెబుతా ఉంది, ఎట్ బికాస్ ఆఫ్ హిజ్ ఇంపార్చునిటీ హీ విల్ రైజ్ అండ్ గివ్ హిమ్ యాజ్ మెనీ యాజ్ హీ నీడెడ్. దేవుని స్తోత్రం. 9వ వచనం చదువుకున్నాం పిల్లలారా, అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అండ్ ఐ సే అంటు యు ఆస్క్ and it shall be given to you, seek and you shall find, knock and it shall be opened unto you. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. దేవుణ్ణి అడగమంటున్నాడు పిల్లారా. నేను ఒక బోర్డు పెట్టి వెనక మళ్ళా అడుగుడి మీకు ఇవ్వబడును అని, ఒకతనని అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పి బోర్డు పెట్టుకున్నారు కదా పాస్టర్ గారు, నేను అడుగుతున్నాను నా సహాయం చేయక. నేనన్నాను యేసు ప్రభుని అడగమన్నాడు, ఆయన్ని అడుగు, ఆయనే నీ సహాయం అని చెప్పాను. దేవుని స్తోత్రం. జోగ్గా ఒక్కోసారి నన్ను అడిగినా కానీ ఇస్తాను నేను, కాదనకుండా చర్చిలకు అడిగినా ఏదైనా సహాయం అడిగినా నా దగ్గర ఉండప్పుడు. ఈ మధ్యకాలం నాకు కూడా కష్టంగా ఉంది, చాలా ఇచ్చి ఇచ్చి అట్లాగా నా దగ్గర కూడా లేకుండా పోయి. సరే ఏదేమైనప్పటికీ పిల్లారా, నేను ఇంకా కొన్ని కాన్ఫిడెన్స్గా వస్తే లే దేవుడు ఇస్తాడులే అని సువార్తలు ఇంకెక్కువగా పెట్టాను. సో ఏదేమైనప్పటికీ దేవుడిని అడుగుతూ ఉన్నాడు, దేవుడు కూడా నా అవసరాలన్నీ తీరుస్తాడు, మీ అవసరాలు కూడా తీరుస్తాడు పిల్లారా. నేను 86వ సంవత్సరం నుండి, అంటే 87 నుండి ముఖ్యంగా, ఇంతవరకు నేటి వరకు 38 సంవత్సరాలు సువార్తలోనే నేను ఉండాలి. నాకు కావలసినవన్నీ దేవుడిని అడుగుతూ ఉన్నాను, ప్రతిదీ కూడా. మంచినీళ్ళ దగ్గర నుండి కూడా ఒక్కొక్కసారి అవు నీళ్లు కూడా దొరికే కాదు నాకు. కొత్తలో సేవకున్నప్పుడు తింటానికి కష్టంగా ఉండేది, ఒకసారి అయితే కడుపు మేము చేయిపెట్టుకొని ప్రార్థన చేశాను, ప్రభువా ఈ యొక్క ఆకలి నాకు ఒక శోధనగా ఉంది, ఈ ఆకలి లేకపోతే నాకు బాధ ఉండదు కదా, ఆకలి తీసేయి ప్రభువా అని ప్రార్థన చేశాను. ఎందుకంటే అన్నం దొరకట్లేదు, ఎవరు అన్నం పెడతలేదు. దేవుడు ఏమన్నాడు, సేవే చెయ్యి అన్నాడు, కష్టపడి సేవ చేయి, సువార్త చెప్పి సేవ చేయి, అంతేగాని ఎవరిని అడుక్కోవద్దు, ఇంకోటి ఏం పని చేయొద్దు, సేవే చేయాలి నువ్వు అని చెప్పాడు. నాటి నుండి నేటి వరకు నేను సేవే చేస్తున్నాను పిల్లలా, ఏ పని లేదు, నథింగ్. కొన్నిసార్లు అటు ఇటు వెళ్ళాను ఇన్వెస్ట్మెంట్ అని, ఇన్వెస్టే కదా మనం చేస్తుంది, పని ఏం కాదు కదా, మనకున్న డబ్బులు కొన్ని పెడుతున్నా అట్లా. నన్ను చూసి ఇంకో కొంతమంది వచ్చారు, కానీ మోసం జరిగిపోయింది, చాలా మోసం జరిగిపోయింది. మనుషుని నమ్మితే మోసాలు జరుగుతాయి, మనుషుని నమ్మితే సర్వం నాశనం చేస్తారు, బాధకు గురి చేస్తారు, వేదనకు గురి చేస్తారు, దుఃఖానికి గురి చేస్తారు, లేవలేని లెగవలేనంత దెబ్బలు కొడతారు. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా నన్ను చేయి ఇచ్చి పెట్టలేదు. ఎస్, నేను అడిగిన ఏది కాదని లేదు. నాకు ఒకసారి చాలా భయంకరమైనటువంటి అవసరం వచ్చిందని నేను
చాలాసార్లు చెప్పాను 2018లో. అది అంత భయంకరంగా ఎప్పుడు రాలేదు పిల్లారా. కానీ ఎలాగ దేవుడు ఇచ్చాడో కానీ నిజంగా విశ్వాసంతో అడిగాను నేను. అసలు ఎక్కడి నుండి వచ్చినా తెలియదు పిల్లారా, అద్భుతాలు దేవుడు చేశాడు. ఇలా కూడా అద్భుతాలు నేటికి కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. అది నాకు గుర్తొచ్చినప్పుడు ఎన్ని అద్భుతాలు అంటే ఎంత గొప్పగా చేశాడు అంటే దేవుడు అంత గొప్పగా చేశాడు. నా ప్రతి అవసరాన్ని తీర్చాడు. నాకు కావలసిన దానికంటే, నేను అడిగిన దానికంటే అత్యధికముగా ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్ర. దేవుడు అలాగిస్తాడు పిల్లారా మనకి. నీ అవసరాలు, నీ ఆత్మకి, నీ ప్రాణానికి, నీ దేహానికి, నా జీవితం కొరకు కూడా నేను ప్రార్థన, నా వివాహం కొరకు ప్రార్థన చేశాను, నా భవిష్యత్తు కొరకు ప్రార్థన చేశాను, సేవ కొరకు ప్రార్థన చేశాను, నాకు పిల్లల కొరకు ప్రార్థన చేశాను, పిల్లల పేర్ల కొరకు ప్రార్థన చేశాను, నేను అడుగు తీసి అడిగేసే ప్రతి గ్రామం కొరకు ప్రార్థన చేసేవాడిని. 930 గ్రామాలు ఉండేవి నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు. ఇప్పుడు కామారెడ్డి, నిజామాబాద్ 2 జిల్లాలు అయింది. సో లైబ్రరీకి వెళ్ళి నేను ఆ లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాలు కొన్ని తీసుకొని వాళ్ళ పర్మిషన్తో వాళ్ళని అడిగి, అడిగితేనే ఇచ్చారు వాళ్ళు, లేకపోతే ఇచ్చేవాడు కాదు. నాకు ప్రతి గ్రామం కావాలి, ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల పేర్లు కావాలని అడిగాను. ఎందుకు సార్ అన్నాడు, ప్రార్థన చేయడానికి అని చెప్పాను. సరే ఇక్కడ ఉండి అని చెప్పి ఒక మనిషిని పంపించి తీసుకొచ్చి ఇచ్చారు. అవన్నీ రాసుకున్నా నేను, 930 గ్రామాలను రాసుకొని ఒక్కొక్క గ్రామం పైన చెయ్యి పెట్టి ప్రార్థన చేసేవాడు. దేవుని స్తోత్ర. గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలని, అలాగే సువార్త ప్రకటించాను ప్రతి గ్రామం విడవకుండా, చాలా వరకు గ్రామాలన్నీ కూడా. ఆ తర్వాత ప్రార్థించేవాడిని, ప్రభా నేను ఒక్కడే సేవ చేయలేను, అనేకులు ఈ గ్రామాల్లోనికి వచ్చుదురుగాక, మండలాల్లోనికి వచ్చుదురుగాక, జిల్లా అంతటా వచ్చి సేవ చేదురుగాక, తెలంగాణ రాష్ట్రం అంతా, ఆంధ్రప్రదేశ్ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా సేవ జరుగునుగాక. ఆ తర్వాత మరి 28 రాష్ట్రాలు ఉండే కదా అప్పట్లో, 28 రాష్ట్రాల కొరకు ప్రార్థన చేసేవాడిని, బయట దేశాల కొరకు కూడా ప్రార్థన చేసేవాడిని. కానీ వెళ్ళటానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎప్పుడు కూడా అస్సలు ఇంట్రెస్ట్ లేదు. కానీ ఒక దినం దేవుడు నాతో మాట్లాడాడు, బయట దేశాల కొరకు కూడా ప్రార్థన చేయటమే కాదు, నువ్వు వెళ్ళి అనేక దేశాల్లో సువార్త ప్రకటించాలని. పిల్లారా అలాగే నేను ప్రార్థించే కొలది దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభించాడు నా జీవితంలో. మీరు అడగండి, మీకు ఆహారమే కాదు, ఏది కావాలని ఇస్తాడు దేవుడు. అడుగు ప్రతి వానికి ఇస్తాడు, ఏదైనా ఇస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఈ యొక్క ముఖ్య స్నేహితుడు, చాలా ముఖ్య స్నేహితుడు, తనకు ఒక స్నేహితుడు వచ్చాడు. ఆ స్నేహితుని కొరకు బదులు అడుగుతున్నాడు, బదులు అడుగుతున్నాడు 3 రెట్లు. నా దగ్గర ఏమి లేవు ఆయనకి ఇవ్వటానికి, ప్లీజ్ దయచేసి ఇవ్వంటే, ఒకవేళ అతను అర్ధరాత్రి వేళ తన పిల్లలు తనతో కూడా కొనుక్కొని ఉన్నారు కాబట్టి ఆ సాకుతో కూడా అతను ఎల్లగొట్టవచ్చు. కానీ అలా చేయలేదు, ముఖ్య స్నేహితుడు కాబట్టి. అతడు మాటి మాటికి అడుగుతున్నాడు కాబట్టి, సిగ్గు లేకుండా అడుగుతున్నాడు కాబట్టి, లేచి వెళ్ళి అతను కావలసినటువంటి దాన్ని ఇవ్వడా తప్పకుండా ఇస్తాడు అని చెబుతూ, అడుగుడి మీకు ఇవ్వబడిన అడుగు ప్రతి వానికి ఇవ్వబడిన అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ 11 వచనం చదువుదాం, లూకాసువార్త 11:11. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునుచ్చున, గ్రుడ్డును అడిగితే తేలునుచ్చున, కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనివ్వ ఎరిగి ఉండగా, పరలోకమందున్నటువంటి మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అని చెప్పాను. ఇఫ్ ఈ దాన్ బీయింగ్ ఈవిల్ నో హౌ టు గివ్ గుడ్ గిఫ్ట్స్ అంటూ యువర్ చిల్డ్రన్, హౌ మచ్ మోర్ షాల్ యువర్ హెవెన్లీ ఫాదర్ గివ్ ద హోలీ స్పిరిట్ టు దెమ్ దట్ ఆస్క్ హిమ్. హల్లెలూయా. ఇక్కడ రొట్టెల గురించి మాట్లాడుకుంటూ వస్తా యేసు ప్రభువారు, పరిశుద్ధాత్మను గురించి అడగండి అని కంక్లూషన్ చెబుతున్నాడు. ఒకసారి మనకి శరీరానికి అవసరమైంది. 6వ అధ్యాయంలో యోహాన్ సువార్తలో ఒక మాట ఉంది, 30 వచనం దగ్గర నుంచి చదువుకుంటే, మీరు నన్ను క్షయమైపోయి ఆహారం కొరకు వెంబడిస్తున్నారు కానీ అక్షయమైన ఆహారం కొరకు కాదు అంటున్నాడు. అక్షయమైన ఆహారాన్ని అడగండి, తండ్రి మీకు ఇస్తాడు అని చెబుతా ఉన్నాడు. సమరస్త్రీతో అన్నాడు, ఈ నీళ్లు త్రాగువాడు మళ్ళా తప్పికొంటాడు, నేనిచ్చిన నీళ్లు త్రాగువాడు ఎన్నడూ తప్పికొనడు, నేను వానికి జీవ జలపు ఓటగా ఉంటాను అని అంటున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క 6వ అధ్యాయంలో కూడా, అంటే అది 4వ అధ్యాయం యోహాను సువార్తలో, 4వ అధ్యాయం 6వ అధ్యాయం మధ్యలో 5వ అధ్యాయం, 5వ అధ్యాయం తండ్రిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రిని అడిగేటప్పుడు, తండ్రిని అప్రోచ్ అయ్యేటప్పుడు తండ్రి ఏది
చెయ్యమని చెప్పాడు, అది చేయటానికి వచ్చాను, ఆయన చేయటానికి అధికారం కూడా నాకు ఇచ్చాడని చెప్పుకుంటూ వస్తాను. పిల్లరా, ఆయన యేసుప్రభు చెబుతుంది ఏంటంటే, నాయందు విశ్వాసం ఉంచువాడు దప్పిగొనడు ఆకలిగొనడు అంటున్నాడు. హల్లెలూయా. మన దేవుణ్ణి అడగాలి పిల్లారా, మన అవసరాలన్నీ దేవుణ్ణి అడగాలి. ఉదయాన లేచి దేవుణ్ణి అడగాలి, నిలిచి ప్రార్థిస్తూ దేవుణ్ణి అడగాలి, మోకరించి ప్రార్థిస్తూ దేవుణ్ణి అడగాలి, నడుస్తూ ప్రార్థిస్తూ దేవుణ్ణి అడగాలి. మన చేసే పనుల్లో రాకపోకలు అన్నిట్లో కూడా ప్రభువుని ముందు పెట్టుకొని ప్రభువుని మనం అడగాలి. దేవునికి స్తోత్రం. నీ ప్రతి దాని కోసం దేవుని వాక్య అదే చెబుతుంది, ప్రతి దానిని యేసు నామములు అడగమని చెబుతా ఉంది. హల్లెలూయా. ప్రతి దాని కోసం వందనాలు చెప్పాలని చెబుతా ఉంది బైబిల్ గ్రంథంలో. ప్రతి దానిని నువ్వు అడగటం వలన మీరు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. ఇంకోటి వాక్యం సెలవిస్తా, పరిశుద్ధాత్మను పొందుకుంటారు మీరు. పరిశుద్ధాత్మ కొరకు అడగండి, అభిషేకం కొరకు అడగండి, తలాంతుల కొరకు అడగండి, ఆత్మ ఫలాల కొరకు అడగండి, ఇవ్వటానికి అడగండి. ప్రైజ్ ద లార్డ్. పుచ్చుకోవటానికే కాదు, పుచ్చుకున్నటికంటే ఇచ్చుట ధన్యత అన్నది వాక్యంలో. దేవుని దగ్గర నుండి అడిగి పొందుకొని మనము లేని వారికి ఇవ్వాలి పిల్లారా. కష్టాలు ఉన్న వారికి ఇవ్వాలి, ఆపదల్లో ఉన్న వారికి ఆదుకోవాలి, వారికి ఇచ్చి. నిస్సహాయకులు, నిరాశ్రయులు, పేదవారు, అనాథులు, దిక్కు లేని వాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, విధవరాళ్ళు, ఈ భూమి మీద సహాయం, ఆహారం కొరకు అలమట. చాలాసార్లు బాగా డబ్బుండేవాళ్ళు, ఏసీల్లో ఉండేవాళ్ళు, ఏసీ కారులో తిరిగేవాళ్ళు, మంచి స్థలాలు, మంచి భూములు ఉండేవాళ్ళు కూడా అడుగుతారు. నేనంటాను, అలాంటి వాళ్ళకి నేను ఇవ్వను, నేను ఆకలి కొనిన వానికి ఇస్తాను, వస్త్రాలు నిజంగా వస్త్రం లేని వానికి ఇస్తాను, నిజంగా ఆకలి కొనిన వానికి ఇస్తాను, నిజంగా కష్టాల్లో ఉన్న వారికి ఏదైనా హెల్ప్ చేస్తాను, బాధలో ఉన్న వారికి మాత్రమే హెల్ప్ చేస్తాను. వాళ్ళకి చాలా ఆస్తులు ఉంటాయి, చాలా భూములు ఉంటాయి, మంచిగా ఉంటుంది, సుఖపడతారు, సుఖపడుతూ ఇంకా కావాలంటారు పిల్లలు. అలాంటి వాళ్ళకి ఇవ్వద్దు, అలాంటి వాళ్ళకి ఇవ్వద్దు. అలాంటి వాడికి సరే, దేవుణ్ణి అడుకొని, దేవుణ్ణి అడుకొని. అయినా నేనేం చెబుతానంటే, చాలామంది మీరు అన్నారు కదా అయ్యగారు ఇవ్వండి అని అంటారు, అట్లాగా అడగకూడదు. నిజంగా కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కొన్నిసార్లు నా దగ్గర లేనప్పుడు నేను ఇవ్వలేను. సో కాబట్టి దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, మత్తయి సువార్త 25:33 దగ్గర నుండి మీరు 46 వరకు మీరు చదవండి. అద్భుతమైన మాటలుండే పిల్లలు. ఆకలి కొనిన వానికి అన్నం పెట్టాలి, దప్పికొనిన వానికి దాహం తీర్చాలి, వస్త్రహీనులకి వస్త్రాలు ఇవ్వాలి. దిగంబరులుగా ఉన్నటువంటి వారు వస్త్రహీనులు, పరదేశులు చేర్చుకోవాలి, సెరలో ఉన్న వారిని పరామర్శించాలి, వెళ్ళి రోగ్రస్తులు ఉన్న వారిని పరామర్శించాలి. ఇవి దేవుని వాక్యం. ఎవరైతే చేస్తారు వాళ్ళు నీతిమంతులు, వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు అని ఉంది. అంటే వాళ్ళు మంచి జీవితాన్ని పొందుకుంటారు, తప్పే ఉంది, తప్పే ఉందండి దాంట్లో. దాని గురించి కూడా విమర్శలు చేస్తారు కొంతమంది. సో కాబట్టి పరిశుద్ధాత్ముడు ముందు మనకు కావాలి పిల్లారా. అన్నిటికంటే ముఖ్యంగా పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే అన్నీ మనం కలిగి ఉంటాం. క్రైస్త లార్డ్. ప్రతి దాన్ని గురించి దేవునికి చెప్పుకోవాలి, దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. ఏది కొదవ చేయడు పిల్లారా, మీకు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఇస్తాడు దేవుడు. రోమపత్రిక 10:8 దగ్గర నుంచి చదువుదా. రోమపత్రిక 10:8 నుండి, రోమన్స్ చాప్టర్ 10:8-10 అదేమని చెప్పుచున్నది, వాక్యము నీయొద్దను నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, లేకపోతే వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళందరి మీదకి దిగి వచ్చాడు. ఎక్కడ? 10 అపోస్తల కార్యములో కొర్నేలు ఇంట్లో. స్నేహితులు, బంధువులు, రక్త సంబంధులు, ఇంటి వారు అందరినీ పిలుచుకొని వాక్యం చెప్పించాడు దైవజీవుడైన పేతురు ద్వారా. పేతురు మాట్లాడుతూ ఉండగా పరిశుద్ధాత్ముడు వారి మీద దిగి రావటం వాక్యము సెలవిస్తా ఉంది పిల్లారా. 40 దగ్గర మీరు చదువుకుంటే, తర్వాత వాడు బాప్తీసం తీసుకోవాలని పేతురు గారు హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షణ పొందుతాడు. దాని మీద ఎంతమంది ఎన్ని కామెంట్లు చేసుకున్నా కానీ, నమ్మితే బాప్తీసం తీసుకుంటే నువ్వు రక్షణ పొందుతావు, నువ్వు నమ్మకపోతే బాప్తీసం తీసుకోవు, బాప్తీసం తీసుకోకపోతే రక్షణ పొందవు. సో కాబట్టి 11 ఏమనగా, సారీ, రోమపత్రిక 10:11 ఏమనగా, ఆయనంద విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడని లేఖనం చెప్పుచున్నది. యశాగ్రంథ 28:6 చెబుతా ఉంది. యూదుడని, గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి, తనకు ప్రార్థన చేయవారందరి ఎడల
కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి ఇళ్ళ కృప చూపుతాడు పిల్లారా. ఫర్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద జూ అండ్ ద గ్రీక్ ఫర్ ద సేమ్ లార్డ్ ఓవర్ ఆల్ ఈజ్ రిచ్ అండ్ టు ఆల్ హూ కాల్ అపాన్ హిమ్. ఎవడైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే కేక వేస్తారో, ఎవరైతే మొర్ర పెట్టుకుంటారో వారి మొర వింటాడు, వారి ప్రార్థన వింటాడు, వారికి సహాయం చేస్తాడు. ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుతాడు, ఐశ్వర్యవంతుడై ఉన్నాడు కృప చూపటానికి. హీఈస్ రిచ్. హల్లెలూయా. దేవుడు మనం చెప్పుకుంటూ వస్తున్నా కనికిరాన్ని కోరుతున్నాడు కానీ బలిని కోరట్లేదు. నువ్వు నశించటం నాశనం అయిపోవటం కోరట్లేదు. చాలామందికి ఆ జ్ఞానం లేదు అని చెబుతా ఉంది యెషయా గ్రంథం, సారీ హోషేయ గ్రంథం 6:13 వచ్చిన చెబుతా ఉంది పిల్లారా. ఎందుకనగా ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయవాడెవడు వాడు రక్షణ పొందును. యోబేలు గ్రంథము 2:32 ఈ మాట ఉంటుంది. ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థన చేయవాడు రక్షణ పొందును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వాణిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారిట్లు విందురు? ప్రకటించువారు ప్రకటించబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవి అని వ్రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 52:7 నహూమ 1:15 ఈ వాక్యాలు రాయబడి ఉంటాయి పిల్లారా. అయినను అందరు సువార్తకు లోబడలేదు. ప్రభువా మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? ప్రభువా మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాడు అని అడుగుతూ ఉన్నాడు భక్తుడు అని యెషయా చెప్పుచున్నాడు యెషయా గ్రంథం 53:1. సో కాబట్టి పిల్లారా, యోవేలు గ్రంథంలో కూడా ఒక మాట చక్కగా ఉంది. ఆ చదివే ముందు ఈ యొక్క రోమపత్రిక 10:17 చదువుదా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. సో దెన్ ఫెయిత్ కమ్మెత్ బై హీరింగ్ అండ్ హీరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. క్రైస్ట్ హల్లెలూయా. యోవేలు గ్రంథం 2:32 యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీద యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమన యెహోవా నామం బట్టి ఆయనకు ప్రార్థన చేయువారందరూ రక్షణ పొందుతురు అనుంది దేవుని వాక్యం. దేవుని స్తోత్ర. యెహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ రక్షణ పొందుతారు పిల్లారా. నీవు ప్రార్థన చేస్తే రక్షణ పొందుతావు, ప్రార్థన చేస్తే విడుదల పొందుతావు, ప్రార్థన చేస్తే అద్భుతాలు చూస్తారు, ప్రార్థన చేస్తే మీ అవసరాలు, మీ అక్రతలు ఏది మీకు కావాలో అది మీరు పొందుకుంటారు యేసు నామములో. ప్రైజ్ ద లార్డ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రిసీవ్ ఇట్ రైట్ నౌ. ఎన్నోసార్లు నా జీవితంలో పిల్లారా సమస్యలు ఉన్నప్పుడు నేను ప్రార్థన చేశాను. కన్నీటి ప్రార్థన, వ్యాధనతో కూడిన ప్రార్థన, రోదనతో కూడిన ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, మోకరించి రాత్రి అంతా ప్రార్థన చేయటం, దేవుని వాక్యం ధ్యానం చేయటం, దేవునితో మాట్లాడటం, నా అవసరాలు ఏదుండా ఎవరితో చెప్పుకోకుండా. నేటికి కూడా గత 38 సంవత్సరాలుగా మోకరించినోడిని మోకరించటం, దేవుణ్ణి అడగటమే పిల్లారా. హల్లెలూయా. నువ్వు మోకరిస్తే, నువ్వు ప్రభు సన్నిధికి వెళ్తే, ప్రభువుని అడిగితే తప్పక దేవుడు అద్భుతం చేస్తాడు. మనుషుల్ని అడిగితే అవమానం చేస్తారు, బాధ పెడతారు, మనుషులతో చెబుతారు, అవమానిస్తారు, అలాగా నిందిస్తారు, చులకనగా చూస్తారు. కానీ ప్రభువుని అడిగితే నిన్ను ఎన్నడూ కూడా త్రోసివేయడు, చులకనగా చూడడు, పొట్టి చేతులతో పంపించడు. హన్నా ప్రార్థన చేసింది దేవుని సన్నిధిలోకి వెళ్ళి, మందిరంలోకి వెళ్ళి దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు, ఆమెకు కోరినట్లుగా కుమారునిచ్చాడు. అలాగనే హాగరు ప్రార్థన చేసింది, అడవిలో నుండి ఎడారిలో నుండి నీటిని రప్పించాడు, తన దాహాన్ని తన కుమారు దాహాన్ని తీర్చాడు. అబ్రహాం ప్రార్థన చేశాడు, దేవుడు అతనికి పిల్లలనిచ్చాడు పిల్లారా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు ద్వారా ప్రపంచం అంతా నేటికి అబ్రహాము విశ్వసించాడు, దేవుని నమ్మాడు, అది అతని నీతికి ఎంచబడింది. కాబట్టి విశ్వాస సంబంధాలు అబ్రహాం పిల్లలు,
విశ్వాసులు భూమి మీద ఎంతోమంది ఉండారు ఇట్లా కొన్ని కోట్ల మంది. 780 కోట్ల పైగా ఉన్నటువంటి ఈ ప్రజల్లో కొన్ని వేల కోట్లు ప్రజలు ఎవరు తెలియదండి హృదయంలో ఎంతమంది రక్షణ పొందారు. లెక్కేసేది కొంచెమే 2% అంటారు ఇండియాలో, కానీ ఎంతమంది ఎన్ని కులాల వాళ్ళు ప్రభువు నమ్ముకుంటున్నారు తెలుసా? ఎందుకో తెలుసు, ఎంతోమంది సేవకులు కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారు, వేదంతో ప్రార్థన చేస్తున్నారు, రోగంతో ప్రార్థన చేస్తున్నారు రక్షణ పొందాలని. నువ్వు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. హల్లెలూయా, రక్షణ పొందుతారు పిల్లారా. చెమటలు వస్తాయి. ఓకే, రక్షణ ప్రాముఖ్యమైంది పిల్లారా. ప్రార్థన చేయాలి, అడగాలి, అడిగితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. అపోస్తలుడు పౌలు గారు ఎన్నోసార్లు మోకరించి ప్రార్థన చేశారని చెప్తాడు అనుభవాలు. పౌలు గారు మాత్రమే కాదు, పేతురు గారు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు కొర్నేల దగ్గరికి వెళ్ళమని దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా, దేవుడు తిమోతి యొక్క అవ్వ చేసిన ప్రార్థనల వల్ల తిమోతి రక్షించబడ్డాడు అంటాడు అపోస్తలుడు పౌలు. నీకోసము ఎవరో ప్రార్థన చేశారు, అలాగే నువ్వు ఎవరి కొరకైనా ప్రార్థన చెయ్యాలి. ఎవరొకరి కొరకు ప్రార్థన చేయాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి, స్పెసిఫిక్గా పెట్టుకొని ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు మీ అవసరాలు ఏమైనా ఉన్నాయి అనుకోండి, మీ వివాహం కావచ్చు, మీ ఎడ్యుకేషన్ కావచ్చు, మీ యొక్క ఇల్లు కట్టుకోవటం కావచ్చు, కారు కొనుక్కోవటం కావచ్చు, స్వస్థత కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇవి కూడా అవసరమేనండి. రాసి పెట్టుకోండి, ప్రార్థన చేయండి. వివాహం కొరకు రాసి పెట్టుకోండి, ప్రార్థన చేయండి. నేను రాసి పెట్టుకొని అన్నిటిని నా అప్పులు కూడా రాసి పెట్టుకొని ప్రార్థన చేసేవాడు. దేవుడు అలాగ అద్భుతాలు చేసేవాడు. దేవుడు నా వివాహం గురించి నేను ప్రభువు సన్నిధి రాసి పెట్టుకొని ప్రార్థన చేశాను. 7 సంవత్సరాల తర్వాత దేవుడు నేను ఎవరిని చేసుకోవాలో చూపించాడు, ఆమెను చేసుకున్నాను. 3 పిల్లలు, మా పిల్లలు కూడా వివాహ సమయంలో ఉన్నారు ఇప్పుడు, ఆ టైంకి చేశాను. హల్లెలూయా. సో పిల్లారా, నేను చెబుతాను మా పిల్లలకి, మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి అని చెబుతాను. మా చిన్నబాబుతో బెస్సామిల్తో మాట్లాడాను ఈరోజు కూడా. నీవు దేవునితో కనెక్ట్ అవునానా, దేవుని అడుగు ప్రతి దాన్ని, దేవునితో మాట్లాడు. దేవునితో ఒక తండ్రిగా చనువు తీసుకొని ఆయనతోనూ మాట్లాడాలి. ఎందుకంటే బాప్తీసం తీసుకున్నారు 3 కూడా 2019లోనే 3 బాప్తీసాలు తీసుకున్నారు, 3 దేవుని సమర్పించుకున్నారు. దేవుని స్తోత్ర. నేను అలా ప్రార్థన చేసేవాడిని, నా పిల్లల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసేవాడిని. రాత్రి కొనుక్కున్నప్పుడు నేను కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడిని. నా పిల్లలు చెప్పను నేను అవన్నీ కూడా, కానీ నా పిల్లల కొరకు ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేసేవాడిని. అలాగే సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసేవాడిని. నేను ఎవరెవరిని దర్శించాను, నేటికి ఈ దినం కూడా నేను కొంతమందిని బ్లెస్ చేశాను. ఉదయం 5:45కి లేపాడు దేవుడు నన్ను. 5 మరి లేచి ప్రార్థన చేసుకుని దేవుని స్తుతించాను, పైకి వచ్చాను, పై అంతా తిరిగి ప్రార్థన చేశాను. హల్లెలూయా. సో పిల్లారు, ఎంతోమందిని గుర్తు చేశాడు దేవుడు. కొంతమందిని ప్రతిరోజు కొంతమందిని నా దృష్టిలోనికి, నా తలంపుల్లోని తీసుకొస్తాడు. వాళ్ళందరినీ నేను బ్లెస్ చేస్తూ ఉంటాను దేవునికి స్తోత్రం. ఇదేనో మీకు వాక్యం చెప్పాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు కాబట్టి ప్రతిరోజు వాక్యం చెబుతూ ఉన్నాను. అందుకే ఇదేనో కూడా ప్రేరేపించాడు, ఏ వాక్యం చెప్పాలి ప్రభు అంటే ఈ వాక్యం చెప్పమన్నాడు. అందుకే ఈ వాక్యం నేను చెబుతూ ఉన్నాను. మీ కొరకు ప్రార్థన చేశాను. వాక్యం వినే ప్రతి బిడ్డ రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, విడుదల పొందాలి, స్వస్థత పొందాలి, ఆరోగ్యం పొందాలి, మంచి ఈవులతోనూ మంచి శాంతి సమాధానకరమైన జీవితంతో బ్రతకాలి. ప్రయత్నం. మీకు ఏ కష్టం ఉందో పిల్లారా అడగండి ప్రభు సన్నిధికి వచ్చి. అడుగుడి మీకు ఇవ్వబడని అన్నాడు కదా యేసు ప్రభువే. ఫిలిప్పి పత్రికలో 4:4 వచ్చిన దగ్గర మీరు చదువుకుంటే, మీ ప్రార్థన మనవుల్ని దేవునికి తెలియచేయండి, మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. మీరు చింతపడొద్దు, బాధపడొద్దు, దిగులు పడొద్దు, కృంగిపోవద్దు, కృషించిపోవద్దు, దేవుని తెలియచేయండి. అప్పుడు దేవుడు మీ ప్రతి అవసరం తీరుస్తాడు తన మహిమలో, తన ఐశ్వర్యం చూపుతాడు. హల్లెలూయా. అద్భుతాలు చేస్తాడు దేవుడు పిల్లారా. దేవుని సేవ కొరకు, దేవుని మహిమ కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని యొక్క దర్శనం కోసం, నశించే ఆత్మల కోసం కనికరం చూపే దేవుడు. ఎందుకు కనికరం చూపుతున్నాడంటే నువ్వు నశించకూడదని. నశించే ఆత్మల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే, ఆత్మల కొరకు ప్రయాస పడితే, సువార్త ప్రకటిస్తే,
నీకు కలిగిన దాన్ని అమ్మి కూడా వాళ్ళకి సువార్త ప్రకటించాలి. నేను అలా చేసి చెబుతున్నా. నేను కీబోర్డు కొనుక్కున్నా ఎప్పుడు 95లో, నా చాలా ఇష్టం కీబోర్డ్ అని కొనుక్కున్నా. కీబోర్డు ప్లే చేద్దామని నేర్చుకున్నా కూడా, గిటార్ నేర్చుకున్నా. 92లోనే 91లోనే నేను గిటార్ నేర్చుకున్నాను అనుకోండి, హైదరాబాద్లో ఉన్నప్పుడు ఫేస్ సెంటర్లో. సో తర్వాత నేను నిజామాబాద్కి వచ్చినప్పుడు ఇంకెక్కువ నేర్చుకున్నా, కానీ అన్నిటిని అమ్మేసేసేసాను. అన్నిటినీ అమ్మేసి మీటింగ్లు పెట్టి చేసేది, ఒకదాని తర్వాత అట్లా అమ్మేసేసేవాడిని, సువార్త ప్రకటించేవాడిని. ప్రైజ్ ది లార్డ్. నేను ఒకసారి ఒక కారు కొందాం అనుకున్నా, మళ్ళీ ప్రేరేపణ వచ్చింది. ప్రార్థిస్తూ ఉండా, అడుగుతూ ఉండా, వెళ్తూ ఉండా, తిరుగుతూ ఉండా, ఎప్పుడు 2000 కాదు 2000 ముందు. కానీ నా ప్రేరేపణ ఏమొచ్చిందంటే, కారు కొంటే ఏం లాభం, నువ్వు బుక్స్ ప్రింట్ చేయి. ఇవి ఎంతోమంది పాటలు పాడుకొని ప్రభువుని ఆరాధిస్తారు, స్తుతిస్తారు, గణపరుస్తారు, ప్రార్థిస్తారు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు. ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి బుక్స్ ప్రింట్ చేయించేసాడు, పాటల పుస్తకాలు. అవి ఎంతోమంది ఎన్నో ప్రాంతాలకు వెళ్ళినాయి. అది నా లప్పట్లో. ఇలాగా ఎన్నో ధనాన్ని పిల్లారా. నేను ప్రార్థన చేసేవాడిని, ప్రభువా మీటింగ్లు పెట్టాలి, సువార్త ప్రకటించాలి, ఓ స్టేజీ కావాలి నాయన నాకు అని చెప్పి ప్రార్థన చేశాను. దేవుడిని అడిగాను, దేవుడు ఒక స్టేజీ చేయటానికి. ఇప్పుడు 96 సంగతి చెబుతున్నా, 96లోనే ఎంఎస్ఆర్ గ్రౌండ్ అని ఉంటుంది ఇక్కడ నిజామాబాద్లో, అక్కడ ఫస్ట్ మీటింగ్ అనమాట గ్రౌండ్లో 96లో. 95లో ఒక మీటింగ్ పెట్టండి సెయింట్ జాన్స్ స్కూల్లో, డిసెంబర్లో క్రిస్మస్కి ముందు. తర్వాత 96లో మంచి పబ్లిక్ మీటింగ్ పెట్టించాడు. ఆ మీటింగ్ కోసము దేవుడిని అడిగినట్లుగా మంచి స్టేజ్ ఇచ్చాడు దేవుడు. అడవిలోకి వెళ్ళి ఆ కట్టెలు తీసుకొచ్చి వాటిని ఐరన్ రాడ్స్ స్టాండ్లు చేయించి దాన్ని ఎంతోమంది తీసుకెళ్ళి వాడుకున్నారు. దేవుని స్తోత్ర. ఇలా ప్రభువుని అడుగుతాను పిల్లారు, ప్రతి దాని గురించి కూడా. హల్లెలూయా, దేవుని స్తోత్ర. ఒకసారి అడిగాను, ప్రభువా మంచి మైక్ సిస్టమ్ కావాలి, పిఏ సిస్టమ్. దేవుని స్తోత్ర. 2001లో అద్భుతమైన పిఏ సిస్టమ్ ఇచ్చాడు దేవుడు. 100,000 రూపాయలు పెట్టాను ఆ దినాల్లోనే పిఏ సిస్టానికి. ఆ డబ్బంతా కూడా పోగు చేసి కొన్ని ఇన్స్టాల్మెంట్గా కట్టుకొని దేవుడిని అడిగాను. దేవుడు అద్భుతాలు చేస్తాడు పిల్లరా. ఈ స్థలం కావాలని అడిగాను ప్రభువుని. ఇన్ని సంవత్సరాలు నమ్మకంగా నీకు సేవ చేశాను కదా ప్రభువా, నాయన ఉండటానికి ఇల్లు లేదు, 20 మంది అనాథ పిల్లలు ఉండారు, మా కుటుంబం మేము 5 గురిమి, ఇంకా సంఘం అప్పుడు సంఘం బాగా ఉండే సంఘం ప్రభువా, 300-400 మంది సంఘం. వీళ్ళని ఎక్కడ పెట్టాలి ప్రభువా, అక్కడ కట్టుకున్నాం రెంటెడ్ దాంట్లో, కానీ తీసేయమన్నారు. చాలా బాధ అనిపించింది, వేదనతో రోదనతో ప్రార్థించాను. ప్రభు అన్నాడు, జాన్ తీసేసేయ అన్నాడు, తీసేసాను. ప్రార్థన చేశాను ఒక స్థలం ఈ ప్రభువాని, నీ ప్రార్థన నేను విన్నాను జాన్, నువ్వు నా మాట విన్నావు కాబట్టి, నేను చెప్పిందల్లా నువ్వు చేసావు కాబట్టి తప్పక నేను నీకు ఒక మంచి స్థలం ఇస్తాను. ఏం బాధపడకు జా, ఎందుకు బాధపడుతున్నావు, ఏం బాధపడద్దు అన్నాడు. ఇంతే మాట్లాడాడు దేవుడు నాకు ఈ స్థలాన్ని ఇచ్చేటప్పుడు. దేవుని స్తోత్ర. ఈ స్థలంలో ఈ 3 అంతస్తుల బిల్డింగు, చర్చి అని, మేము ఉండటానికి అని, అనాథాశ్రయం అని కట్టడానికి దేవుడు కోరుకొచ్చాడు. దేవుని స్తోత్ర. ఒకసారి కాదండి, స్టెప్ బై స్టెప్. ఎన్నో కష్టాలు పడి, ఎంతో వేదనతో రోదనతో ప్రార్థించినప్పుడు, కష్టపడినప్పుడు, 20 సంవత్సరాల పైనే కష్టపడిన తర్వాత కానీ నాకు ఒక స్థలం దొరకలేదండి. కష్టపడుకొని, కష్టపడి, విశ్వాసంతో పొందుకొని, సేవ చేసి ఈ యొక్క స్థలం కొరకు కావాల్సిన ధనాన్ని పొందుకున్నాను దేవుని కొరకు. దేవుడు మీ అవసరాలు తీరుస్తాడు పిల్లారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రీతులుగా దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభించాడు. బలహీనతగా ఉన్నప్పుడు స్వస్థపరచు ప్రభు అంటే బాగు చేయ ప్రభు అంటే బలపరచు ప్రభు అంటే బలపరిచాడు. కృంగిపోయిన స్థితిలో లేవనెత్తు ప్రభు అంటే లేవనెత్తాడు. ఒంటరిగా ఉన్నప్పుడు నాకు తోడుగా ఉండు ప్రభు అంటే నాకు తోడుగా ఉన్నాడు. ఎంతోమంది నన్ను అవమానించినప్పుడు, బాధ పెట్టినప్పుడు, దోచుకున్నప్పుడు, అబద్ధాలాడి, మోసం చేసి, నన్ను భయంకరమైన చిత్రహింసలు గురి చేసినప్పుడు, దేవా నేను భరించలేను నాయన, నన్ను తీసుకోయి భూమి మీద ఉన్నట్టే, ప్రభు నాతో ఏమన్నాడంటే, ప్రభు ఏమన్నాడంటే, జాన్ నువ్వు ఇంకా కొన్ని రోజులు ఈ భూమి మీద ఉండి నా కొరకు సేవ చేయాలి, నా సువార్త ప్రకటించాలి, నీ కళ్ళతో చూసేటట్లు చేస్తా, నీ చెవులతో వినేటట్లు చేస్తా, మంచి విషయాలని అన్నాడు. నేను నీకు తోడుగా ఉండను జాన్ అన్నాడు. సరే ప్రభు, నువ్వు తోడుగా ఉంటే నేను బ్రతుకుతాను ఈ భూమి మీద.
జాతి బ్రతకలేను. దేవుని స్తోత్రం. ఇలా దేవుడు ఎన్నో అద్భుతాలు పిల్లారా, ఎన్నో అద్భుతాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. మీ జీవితాల్లో కూడా అద్భుతాలు చేస్తాడు దేవుడు. మీరు అడిగిన వల్ల ఇస్తాడు పిల్లారా. నేను ఒక్కనే కట్టుబట్టలతో వచ్చాను, చాలాసార్లు చెప్పాను. ఒకే జత బట్టలు బోరు దగ్గరికి వెళ్ళి ఊరు ఎలపల కొత్తపేటలో సరూర్ నగర్ వెళ్ళాలంటే కొత్తపేట దాటి వెళ్ళాలి. అది ఎల్బీ నగర్ తర్వాత వస్తుంది హైదరాబాద్. అక్కడ కోర్టు ఉంటుంది, అక్కడ పెద్ద హాస్టల్ ఉంటుంది, ఆ పక్కనే కొన్ని కాలనీస్ ఉంటాయి. ఎవ్వరు ఉండరు అక్కడ, కట్టేసి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. బాగు చేసుకుని అక్కడ ఉండేవాడిని. బోరుకి దగ్గరికి వెళ్ళి, రోడ్డు మీద ఉండే బోరు దగ్గరికి వెళ్ళి ఆ జత బట్టలు ఉతుక్కొని అవి ఆరిన తర్వాత ఆరే వరకు టవళ్ళు కట్టుకొని లుంగి పరుచుకొని ఆ యొక్క చినిగిపోయిన చాప పరుచుకొని ఎన్నో కష్టాలు పిల్లారా. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధిలో సేవ చేయటం విడిచిపెట్టలేదండి. అడిగాను ప్రభువుని, చెప్పాను కదా ఒకసారి అడిగాను ప్రభు ఆకలి అవుతుంది నాయన అడిగాను. ఒకసారి అయితే ప్రభు ఈ ఆకలి తీసే ప్రభు అని అడిగాను. మళ్ళీ ఒకరోజు అడిగిన ప్రభు ఆకలి అవుతుంది ప్రభు అని అడిగాను. వేడి పొక్కోడీలు చేసి పెట్టింది ఒక తల్లి అయితే నేను వెళ్ళినప్పుడు మంచిగా దీవించి వచ్చాను సంతోషంగా. ఒక పావలా పెట్టింది కానుక అదే ఎక్కువ దినాల్లో. ఒక తల్లి అయితే మంచి ఎగ్ కర్రీ చేసి పెట్టింది ఒకరోజు. ప్రభు ఆకలి అవుతుంది ప్రభు అని అడిగింది. అద్భుతం పిల్లారా. ఒకరోజు అయితే ఒక అతను 2 రూపాయలు కానుక పెట్టాడు ఒక పెద్ద కవర్లో. ఆ 2 రూపాయలు కూడా నాకు చాలా ఎక్కువ. దానితో కొనుక్కొని కొన్ని వస్తువులు నేను కొన్ని రోజులు గడపడం జరిగింది. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో పిల్లారా. ఒక అతను 1 రూపాయి కానుకిస్తే అది ఉప్మారావు కొనుక్కొని 3 దినాలు నేను ప్రార్థన చేసుకొని తిని సేవ చేశాను. దేవుని స్తోత్రం పిల్లారా. నీ కష్టాన్ని, నీ బాధని, నీ నిందని దేవుడు చూస్తున్నాడు. నీ అవసరత దేవుడు చూస్తున్నాడు. నీ అవసరతలు తప్పకుండా దేవుడు తీరుస్తాడు. ఆ స్నేహితుడు అడిగినప్పుడు తప్పకుండా ఇస్తాడు అని విశ్వాసంతో వచ్చాడు, అడిగాడు. అతడు మాటికి సిగ్గు లేకుండా అడుగుతున్నాడు కాబట్టి దాని నిమిత్తమైన లేచి వచ్చి తన అవసరాలు తీర్చాడు. మీ పరలోకపు తండ్రి నిశ్చయముగా ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. మా లోకసువార్త 18వ అధ్యాయంలో ఒక విధవరాలు గురించి కూడా మాట్లాడాడు యేసుప్రభువారు. ఆ విధవరాలు విడవకుండా అడుగుతానే ఉంది, గోజాడుతూనే ఉంది, విసుగు చెందకుండా. అన్యాయస్తుడైన న్యాయాధిపతికే విసుగు చెందింది. ఆమెకు న్యాయం తీర్చాలనుకున్నాడు. యేసుప్రభు అంటాడు 18వ అధ్యాయము 7వ వచనంలో లూకాసు వార్తలో, ఆయన తప్పక మీకు న్యాయం తీర్చుతాడు. మీకు న్యాయం తీరుస్తాడు పిల్లారా. మీ సహాయమును ఆయన తప్పక తీసుకొని వస్తాడు మీ దగ్గరికి. ఆయనే మీ సహాయకుడు. మీ కష్టాల్లో, మీ బాధల్లో మీరు ప్రభువుని అడగండి. కట్టుబట్టలతో వెళ్ళానండి నేను సేవకి, అలాగే బైబిల్ ట్రైనింగ్ కూడా ఒకే జత బట్ట. అప్పుడైతే ఒక జత ఒంటి మీద ఉంది, ఒక జత పెట్టులో ఉంది, చిన్న బ్యాగ్ తీసుకుని వెళ్ళాను. ఎన్నో కష్టాలు పడి ట్రైనింగ్ అయ్యాను. ట్రైనింగ్ చేసుకొని ముగించుకొని వచ్చాను హైదరాబాద్. అక్కడ కూడా ఎన్నో కష్టాలు పడ్డాను. కష్టపడి సేవ చేసుకుంటూ వస్తున్నామండి. దేవుడు తన బిడ్డల్ని నిత్యము తనతోనే ఉంచుకుంటాడు పిల్లారా. హల్లెలూయా. నాకెంత దేవుడు ఇచ్చినా కానీ ఒకటే చెబుతా, ప్రభువా నేను సుఖపడను, ఈ దెబ్బ అంతా సేవ చేస్తాను. మణిపూర్ వెళ్ళాను, మణిపూర్ వెళ్ళి సేవ చేసి వచ్చాను. అండమాన్ నికోబార్ వెళ్ళి సేవ చేసి వచ్చాను. ఇలా చెప్పుకుంటే పోతే అడవుల్లోకి, గుట్టల్లోకి, కొండల్లోనికి, రాత్రులు నేను నా భార్య, వర్షం వస్తే జోరు వర్షంలో ఎక్కడో ఎల్లారెడ్డి వెళ్ళాం. వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు మధ్యలో బాన్సువాడికి ఎల్లారెడ్డికి మధ్యలో పెద్ద అడవి ఉంటుంది, చిట్టడివి కారడివి అంటారు చూడండి. రాత్రి అయిపోయింది, 11 ఇంటికి ముగించుకున్నా, ప్రార్థన వచ్చిస్తున్నా, విశ్వాసం తెలదామలని. వర్షం వచ్చింది, బండి కదలట్లే, పెద్ద వర్షం. అడవిలో చీకటి, చెమ్మ చీకటి, మధ్యలో ఆగిపోయాం పిల్లారా. నేను ఒకటే అనుకున్నా, నా భార్య భయపడలా, నేను భయపడలా. ప్రభువుకి రాత్రి అయిన పగలైన ఒకటే, ప్రభువా మేము ఇక్కడ చిరుక్కుపోయాం, నువ్వే మాకు తోడుకుండాలని అడిగాం. దేవుడు మాతో ఉండాడు. ఆ రాత్రి 2 గంటలు 3 గంటలు చూసాం వర్షం తగ్గట్లా. ఇక వర్షంలోనే బయలుదేరాను. బండి కూడా ఏం కాలేదు. దేవుని స్తోత్రం.
అడిగాను ప్రభు, బండి కూడా ఏమవ్వద్దు ప్రభు, నీ సేవకు వచ్చావు నాయన, నా భార్య ఆమె కూడా ధైర్యంగా నాతోనే ఉంది కాలంలో. సో పిల్లలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు దేవుడు మమ్మల్ని కాపాడాడు, శత్రు బారి నుండి కాపాడాడు, హింసించటానికి, దూషించటానికి, కొట్టడానికి, చంపటానికి వచ్చిన ప్రజల నుండి కాపాడాడు దేవుని స్తోత్రం, వ్యాధనలు రోధనల నుండి కాపాడాడు, ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి కాపా, ప్రతి అవసరతలో నుండి, అక్షరతలో నుండి, మాకు కావలసిన వ్యాధులు రోగాల నుండి కూడా స్వస్థపరచమని అడిగినప్పుడు మమ్మల్ని మా పిల్లల్ని నేటి వరకు కాపాడిన దేవునికి స్తోత్రాలు కలిగిందాక. నా వివాహ జీవితాన్ని 30 సంవత్సరాలు కాపాడాడు దేవుడు, దేవునికి స్తోత్రం. అలాగనే నా పరిచర్య 38 సంవత్సరాల పరిచర్యని దేవుడు అద్భుతంగా విజయవంతంగా నన్ను కాపాడుతూ నడిపించుకుంటా సేవ చేయటానికి దేవుడు కృపను చూపుతూ ఉన్నాడు. కష్టాలు వస్తే పిల్లారా, సేవకులకి, విశ్వాసులకి, దేవుని బిడ్డలకి, దేవుని నమ్మిన బిడ్డలకి శ్రమలోను, కష్టంలోను, బాధలో, నిందల్లో, అవమానాల్లో కూడా దేవుని మహిమపరచాలి. యోబుకి ఎన్నో కష్టాలు వచ్చినాయి పిల్లలు. ఆయన తన నాలుకతో కూడా పాపం చేయాల, విసుగు చెందాల, వేసారిపోవాల. దేవుణ్ణి స్తుతించాడు. దేవుడు అద్భుతంగా ఆయన స్వస్థపరిచాడు. పెసి పిల్లవాని దేహంలా చేసి అతని అవసరాలు కోల్పోయిన దానికంటే 200 అధికంగా ఇచ్చాడు. క్రైస్తవ, మీ కష్టంలో, మీ శ్రమలో దేవుడు మీకు తోడుగా ఉంటాడు, మిమ్మల్ని చూస్తున్నాడు, మిమ్మల్ని విడిచిపెట్టలేదు, మర్చిపోలేదు, త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానించడు ఆయన. క్రైస్త లార్డ్ ఆయనే చెప్పాడు కదా, అడుగుడు మీకు ఇవ్వబడి, అడుగు ప్రతివానికి ఇవ్వబడి, మీకు ఏది కావాలన్నా అడగండి, ఎంత సమస్య అయినా కానీ. ఎన్నో సమస్యలు అండి నా జీవితంలో, నిజంగా ఎన్నో బాధలు. ఏడవటానికి కూడా స్థలం లేదు నాకు, ఏడవాలని ఉంది ప్రభు, ఏడవటానికి స్థలం లేదని అడిగింది ప్రభు, ఏడవటానికి స్థలం లేదు, దిగమింగుకొని. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా శ్రమల్లో, నా నిందల్లో, అవమానాల్లో. అదే అపొస్తలు పౌలు అంటాడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:9-10 అద్భుతమైనటువంటి మాట. నిందలు, అవమానాలు, శ్రమలు, బాధలు, దుఃఖాలు అన్నిటిలో కూడా నా కృప నీకు చాలు అనగా కనికరం చూపు దేవుడు. బలిని కోరే దేవుడు కాదు, నాశనాన్ని కోరే దేవుడు కాదు, కఠినత్వాన్ని చూపే దేవుడు కాదు, కఠినుడు కాదు మన దేవుడు, చచ్చినవాడు కాదు మన దేవుడు, బండ కాదు మన దేవుడు, రాయి కాదు మన దేవుడు, ఒక చెట్టు, ఒక పుట్ట, ఒక జంతువు, ఒక పక్షు, ఒక పురుగో కాదు మన దేవుడు. జీవము కలిగిన వాడు, చలించేవాడు, మాట్లాడేవాడు, వినేవాడు, సహాయం చేసేవాడు, అద్భుతమైన సహాయం చేస్తాడు పిల్లారా. గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు, ఈ విడిచిపెట్టడు. ఎన్నో శ్రమలండి, నా శ్రమల్లోనే నేను ఎన్నో అనుభవాలు నా జీవితంలో. నన్ను బాధ పెట్టారు కొంతమంది సేవకులు, నా సంఘాన్ని, సంఘ బిడ్డలను దొంగిలించారు, చాటుగా వచ్చి దొంగిలించారు, మాటు కాసి దొంగిలించారు, మాయి మాటలు చెప్పి దొంగిలించారు, అబద్ధాలు చెప్పి, మోసపు మాటలు చెప్పి. ఇప్పటికి పెద్ద పెద్ద సంఘాలు దొంగిలించారండి, కానీ సిఎస్ఐ వాళ్ళ చాలా 1 మంచి యథార్థమైన వాళ్ళు అంటే సిఎస్ఐ అనండి. లూథరన్ కానీ, సిఎస్ఐ కానీ, బ్యాప్టిస్ట్ కానీ చెప్పుకుంటూ పోతే, ఈ కొత్త కొత్త సేవ చేసే కొంతమందే కానీ ఇట్లాగా ఎంపటబడి దొంగిలించేది. ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద సంస్థలోళ్ళు కూడా దొంగిలిస్తూ ఉన్నారు ఆత్మల్ని. కష్టపడి సేవ చేస్తున్న సేవకుని బాధ పెడతారు, కృంగదీస్తారు, అవమానిస్తారు. అదేమంటే మాది మంచి బోధ, మా దగ్గర మేత బాగుంది, మా దగ్గర బిల్డింగులు బాగుండి, మా దగ్గర డబ్బులు బాగుండి అని చెబుతారు. నీ సహోదరుని బాధ పెడితే, వేదనకు గురి చేస్తే, ఒకే గొర్రె పిల్ల ఉండవాని దగ్గరికి వెళ్ళంట, ఆ గొర్రె పిల్లని తెచ్చి బలిచ్చాడంట. వీడికి 100 గొర్రెపిల్లలుండయి, 100 గొర్రెలుండయి, ఒకటి ఇవ్వచ్చుగా, జాగ్రత్త, ఖబర్దార్, దావీదో జాగ్రత్త అంటున్నాడు ప్రభక్త వచ్చి. పిల్లారా, నువ్వు మోసాలు చేస్తున్నావా, ఆత్మను దొంగిలిస్తున్నావా, బాధ పెడుతున్నావా, జాగ్రత్త. ఎట్లా వింటాడు నీ ప్రార్థన దేవుడు? నన్ను ఎంతోమంది బాధ పెట్టారు, అప్పుడు దేవుడు అన్నాడు, జాన్ నువ్వు సువార్త ప్రకటించడానికి ఉండవు, అంతే, వాక్యం ప్రకటించడానికి ఉండవు, బోధ చేయటానికి ఉండవు, నా సేవ చేయటం, యాజ్ ఎ మిషనరీగా పనిచేయి, ప్రపంచ దేశాలన్నింటిలో తీసుకెళ్తాను నిన్ను. అమెరికా 10 వెళ్ళి సువార్త ప్రకటించొచ్చా, లండన్, ఇంగ్లాండ్ వెళ్ళి సువార్త ప్రకటించొచ్చా 2
ఇంకా దుబాయ్ గేబాయ్ మాస్కెట్ లాంటి ఇవన్నీ ఏవి జపాన్ వెళ్ళాను. దేవుని స్తోత్రం. నా కష్టాల్లో నా బాధల్లో మొరపెట్టాను ప్రభువా. ఉండా గొరిపిల్లని తీసుకెళ్ళారు ప్రభువా. ఇప్పుడు ఆత్మలు లేవు నాయన. నా కుటుంబాన్ని ఎలా పోషించాలి? నా పిల్లల్ని ఎలా చదివించాలి? పిల్లలు ఫీజులు కట్టలేని పరిస్థితి. నా భార్యకు నాకు సరైన వస్త్రాలు లేవు. ఉండటానికి ఇల్లు లేదు. కట్టుకోవటానికి రెంట్కి పైసలు లేవు. సంఘం అంతా దోచుకున్నారు. నమ్మి మీటింగ్లు పెట్టానని పెద్ద సేవకుని పిలిపించి ఆ సేవకుడు మొత్తం సంఘం అంతా తీసుకెళ్ళిపోయాడు. ఇట్లా కొంతమంది సేవకులు ఇంకా 5-6 సేవకులు ఎంపడబడి అటు కొంతమంది ఇటు కొంతమంది ఇటు అందరూ వెళ్ళిపోయారు. ఒంటరి వాళ్ళం అయిపోయాం. మళ్ళా ఫస్ట్కి వచ్చేసేసాం. ఒక సేవకుడు వచ్చి అన్నే అన్నాడు. మళ్ళా మొదటికి వచ్చారు పాస్టర్ గారు మీరు అన్నాడు. గుంటూరు నుండి సురేష్ పాస్టర్ అని ఉంటాడు. ఇప్పుడు గుర్తుంటుంది నాకు. నేను ప్రార్థన చేశాను కన్నీళ్లతో, ప్రార్థన చేశాను వేదనతో, రోదనతో. దేవుని సన్నిధిలో ప్రార్థించే కొంత దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభించాడు. మళ్ళా నన్ను కట్టడం, నన్ను బలపరచటం, సంఘాన్ని కట్టడం. ఆ దినాల్లో ఆ సంఘం ఉంది కానీ స్థలం లేదు. తర్వాత దేవుడు నాకు స్థలాన్ని ఇచ్చాడు. ఎవడో డబ్బులు ఇస్తే కాదండి, కష్టపడి పనిచేసి సేవ చేసి వాక్యం చెప్పి సువార్త పనిచేసి సేవ చేస్తే సేవలో వచ్చిన డబ్బుని తీసుకొచ్చి స్థలం. హల్లెలూయా. అలాగ అద్భుతాలు చేస్తాడు దేవుడు. మొర్రపెట్టానండి నిజంగా చెబుతుంది. ఏడ్చి కన్నీళ్లతో వేదనతో గుండె పగిలిపోయింది. బీపీ కూడా వచ్చింది నాకు. అసలు అప్పుడు చనిపోయేవాడు నేను. 2001 నుండి ప్రారంభమైన భయంకరమైన శోధన. మనం నమ్ముతా మనుషులని, దైవజనులని, దేవుని బిడ్డలని నమ్మక ద్రోహం చేస్తారు. నమ్మించి గొంతు కోస్తారు తడిగుడ్డతో. తేనె పూసినటువంటి కత్తిలాగా ఉంటాయి అంట కొంతమంది మాటలు. కత్తితో పొడిచేస్తారు, మాటలతో పొడిచేస్తారు. కత్తి అవసరం లేదు వాళ్ళకి. అలాగే ఎంతో బాధ పెట్టినప్పుడు మొరపెడితే ప్రభు అన్నాడు, జాన్ ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, వేదన చెందుతున్నావు, దుఃఖపడుతున్నావు, కన్నీళ్ళు కలుస్తున్నావు? నేను నేను తీసుకెళ్తాను జాన్, నేను నీకు అనుగ్రహిస్తాను, నీకు మేలిమి బంగారాన్ని ఇస్తాను, నీకు మేలైన దాన్ని, శ్రేష్టమైన దాన్ని, ఉన్నతమైన దాన్ని, గొప్పదాన్ని ఇస్తాను. ఇప్పుడు చూడండి, బైపాస్ రోడ్డు వెనకమాల బైపాస్ ఉంది, 150 ఫీట్లు బైపాస్. ఇప్పుడు మెయిన్ రోడ్, ఇక్కడ కలెక్టరేట్ వచ్చింది, కలెక్టరేట్ హబ్ ఐటీ హబ్ ఇదంతా మెయిన్ రోడ్, హైదరాబాద్ వెళ్తుంది, ఇటు అటు ఆరుమూరి వెళ్తుంది, ఇటు ఊర్లోకి వెళ్తుంది. దేవుని స్తోత్రం. పిల్లారా బాధపడుతున్నారా, కన్నీళ్ళతో ఉన్నారా, వేదంతో ఉన్నారా? నాకు తెలుసు అది. నేను బాధపడ్డా. సెంటు కాదు కదా, ఒక అడుగు భూమి లేదు నాకు. ఈ యొక్క భూమి మీద ఒక అడుగు కూడా లేదండి నాకు. అలాంటి నన్ను ప్రభువుతో అడిగాను నేను, ప్రభువా ఒక్క అడుగు లేదు ప్రభువా, ఇల్లు లేదు నాయన ఈ భూమి మీద. కన్నా తల్లిదండ్రులు కూడా నన్ను విడిచిపెట్టేసేసారు. ఎవ్వరు నాకు ఇల్లు ఇవ్వలేదు. ఎక్కడికి వెళ్ళి నేను ఉండలేను. ఎందుకంటే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, సంతానం ఉంటుంది కదా. ఈ భూమి మీద నాకు సెంటు భూమి లేదు, ఒక్క గజం భూమి లేదు, ఒక్క అడుగు భూమి లేదు, ఒక ఇల్లు లేదు. ప్రభువుని అడిగాను, ప్రభువా నాకు ఇల్లు లేదు, నీకు తెలుసు. అయినా ఇప్పుడు అడగలేదు. కానీ ఇప్పుడు నా పిల్లలు, అనాథ పిల్లలు పెట్టాలి కదా నాయన, అనాథ పిల్లలు కూడా పెట్టుకోవాలి కదా, పోషించమన్నా కదా, పోషిస్తున్నాను కదా ప్రభువా. అనాథ పిల్లల కోసం, నా పిల్లల కోసం, నా భార్య కోసం, సంఘస్థుల కోసం అని ప్రభువా అని అడిగాను. నాకొద్దు ప్రభువా. దేవుడు అద్భుతమైన కృప చూపు. నిన్ను మోసం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, బాధ పెట్టేవాళ్ళు పెడతానే ఉంటారు, గాయపరిచేవాళ్ళు గాయపరుస్తూనే ఉంటారు, అవమానించేవాళ్ళు అవమానిస్తూనే ఉంటారు. నిన్ను భయంకరంగా దూషించేవాళ్ళు నేరాలు మోపి కల్పించి కథలు చెప్పి, అబద్ధపు కథలు చెప్పి. అవునండి, ఎవరో సంస్థ ద్వారా వచ్చి ఫారినర్స్తో మీటింగ్ పెట్టినప్పుడు, ఓ ఆయనకేదో పిచ్చ డబ్బు వస్తే ఫారిన్ ఫండ్ వస్తుంది, ఒక అతను అన్నే అన్నాడు. పెద్ద సంస్థ యొక్క చర్చికి వెళ్ళే వ్యక్తి, ఫారిన్ డబ్బు రావట్లేదండి మీకు. నేనన్నా మీకే డబ్బు వస్తుందన్నా, మీరు పెద్ద నాకంటే ఎక్కువ కార్లు ఉండయి, బిల్డింగ్లు ఉండయి, జల్సాలు చేస్తున్నారు కదా మీ సేవకులు, మీరు అందరు కూడా. మరి నాకు మామూలు ఇల్లు ఉంది, మామూలు చర్చి ఉంది, కారు లేదు, ఏమి లేదు, మరి ఫండ్ ఎవరికి వస్తుంది? నీకు వస్తుందా నాకు వస్తుందా? ఏసీ కూడా లేదు ఈ సమ్మర్లో, మేము ఏసీ కూడా వాడలా. ఇదే సమ్మర్ కాదు, ఏ సమ్మర్లో మేము వాడం. ఇప్పుడో ఒకసారి భయంకరంగా వస్తే వాడేవు. కూలర్ కూడా లేదండి, కూలర్ కూడా పాడైపోయింది. ఆ కూలర్ బాగు చేయాలంటే చాలా డబ్బులు అవుతుంది. కాపు కూర్చుంది, మా పిల్లలు కూడా అన్నారు, మా కాపు వచ్చింది. డాడీ పర్లేదు డాడీ, వద్దులే డాడీ,
లేకపోతే లేకపోతే ఏముంది నీకు రెండు మూడు రోజులు అయితే అయిపోయింది. నా భార్య కూడా ఎప్పుడు నోరు తీర్చాడు కదా, నాకు కూలర్ కావాలి, ఏసీ కావాలి. పిల్లారా, ఇప్పటికీ మేము సేవ చేస్తూనే ఉన్నాం కష్టపడి, ఇప్పటి నేటికి కూడా ఈ దినం వరకు హల్లెలూయా. కానీ అడుగుతూనే ఉంటాం ప్రభుని మా అవసరాలు మాత్రం. దేవుడు సమృద్ధిగా ఇస్తాడు పిల్లారా, సమృద్ధిగా ఇస్తాడు, మంచి ఈవుల్ని ఇస్తాడు, గొప్ప ఈవుల్ని ఇస్తాడు, శ్రేష్టమైన ఇస్తాడు పిల్లారా. ఏది ఇచ్చినా శ్రేష్టమైనది ఇస్తున్నాడు దేవుడు నాకు. కానీ కొంచెం టైం పడుతుంది, కాలం పడుతుంది. మేమే వద్దనుకుంటాం కొన్ని. ఎందుకు ప్రభు ఈ సుఖపట్టం ఎందుకు లేని వాళ్ళకి ఇచ్చేసేస్తాం? కష్టాల్లో కూడా మేము హెల్ప్ చేస్తాం, సహాయం చేస్తాం, చేయగలిగినంతవరకు చేస్తున్నాడు అని చెప్పి కొంతమంది ఓరికి అడుగుతూనే ఉంటారు. కష్టపడి దేవుడిని అడగండి, ఏదో ఒకసారి రెండుసార్లు చేస్తాం అంతేగాని జీవితాంతం. దేవుడిని అడగండి, నేను అదే చెప్పే, దేవుడిని అడగండి. నేను దేవుడిని అడిగాను, మీరు దేవుడిని అడగండి, అద్భుతాలు చేస్తాడని చెప్తాడు. ప్రతి ఒక్కరు దేవుడిని అడగండి పిల్లారా, దేవుని దగ్గరికి రండి, విశ్వాసంతో రండి, అడుగువానికి ఇస్తాడని నమ్మకంతో రండి, తప్పక దేవుడు మీకు ఇస్తాడు. ఎన్ని కష్టాల్లో నుండో దేవుడు మమ్మల్ని పంపించాడు. ఆర్థిక పరమైన ఇబ్బంది, మా పిల్లలకు ఫీజులు కట్టలేకపోతే ఇంటికి పంపించారు, కొన్నిసార్లు కొట్టారు, కొన్నిసార్లు అవమానించారు. ఈరోజు కూడా మా పాపకు ఫీజు కట్టలేదు హాస్టల్లో. నిన్న ఈ టైంకి ఫీజు కట్టకపోతే నన్ను పంపించేసేస్తాను డాడీ, హాస్టల్ ఫీజు కట్టకపోతే. ప్రార్థన చేశాను రాత్రి కొంత డబ్బుని దేవుడు ఇచ్చాడని పంపించేసాను. క్రైస్తున్నారు, అద్భుతాలు దేవుడు చేస్తాడు పిల్లారా, ఇలా ఎన్నో అద్భుతాలు. ఒక మీటింగ్ పెట్టాలి, ఘనమైన మీటింగ్ కొరకు అని ప్రార్థన చేస్తున్నాను. డబ్బులు లేవు, 10,000 ఇస్తేనే కానీ కన్ఫర్మ్ చేయమన్నాడు ఆ పాస్టర్ గారు. పెద్ద పాస్టర్ ఆయన, ఇప్పుడు లేడులే అని ప్రభువు నిద్రించాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడులే. 10,000 ఇస్తే కానీ కన్ఫర్మ్ చేయలేదండి. ఆ 10,000 తీసుకొని వెళితే ఎళ్ళక ముందు ఇంకొకళ్ళు వెళ్ళి 10,000 ఇచ్చేసారు, వాళ్ళు కన్ఫర్మ్ చేసేసాడు. నేను అన్నాను, ఇదేందన్నా రమ్మన్నారు కదా నన్ను, వచ్చాను కదా. మరి ఏంది నువ్వు రానన్నావు, రానన్నావంట, రానన్నావని కాదు, వాళ్ళకి తెలుసు నేను వస్తానన్నానన్నా అని అన్నావంట, వీళ్ళతో చెప్పేవంట, నువ్వు చేయలేనన్నావంట, నీ చేత కాదన్నావంట, నువ్వు వల్ల కాదన్నావంట, నువ్వు పెట్టలేనన్నావంట, ఎవరన్నారన్నా అడిగాను. వీళ్ళు అడిగారు, వీళ్ళు అన్నారు. నేను పాస్టర్లు అందరిని కలుపుకొని పెడుతుంటే ఈ 5-6 పాస్టర్లు పెడతారన్న, నేను పెడతాను, నన్ను సంప్రదిస్తే అక్కడే అందరు కలిసి చేస్తున్నాం అనుకున్నాను, కానీ ఇట్లా కనుకోలేదు. ఓకే, అదే కట్ చేసేస్తాం దాన్ని. ఆ తర్వాత ఆయన మీటింగ్లకి, మరి ఎందుకు వచ్చాయి ఇప్పుడు, ఏంటి సంగతి అని అంటే, మీటింగ్ జరగాల్సిందేనా అన్నాను, జరగటం వీల్లేదు, వీళ్ళు అట్లా చేశారు, వాళ్ళు అట్లా చేశారంటే నేను అన్నాను. కాదన్న, అనౌన్స్ చేసాం, మాట ఇచ్చాం, మీటింగ్ జరిగాం. మరి ఏంటన్నా, ఏంటంటే డబ్బు, మళ్ళీ 10,000 రూపాయలు తీసుకెళ్ళి ఆ 10,000 కొరకు నేను ప్రార్థన, అప్పటి వరకు నాకు అందల రాత్రి, ఈ రాత్రి వరకు డబ్బులు అందల, ఈ రాత్రి నేను మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థనలో లేచాను, ఒక స్టూడెంట్ వచ్చి, ఒక విశ్వాస వచ్చి, ఒక యవ్వనస్తుడు వచ్చి, ఈ మూడు మాటలు ఎందుకు చెప్పినాడు, ఆయన స్టూడెంట్, ఆయన విశ్వాసి బాప్తిసం తీసుకున్నాడు, నేనే బాప్తిసం ఇచ్చాను. యవనస్తుడు, జీలు కలిగిన వాడు, భారం కలిగిన వాడు, బాధ్యత కలిగిన వాడు, అంకుల్ ఇది కాలేజీ ఫీజు, ఈ డబ్బులు మీ దగ్గర ఉంచండి, 7,500 అలా చేతులు. నేను ఆశ్చర్యపోయాను, ప్రార్థిస్తున్నాను విశ్వాసంతో, కానీ ఇట్లా జరుగుతుంది అనకాల, ఎక్కడి నీకు ఈ డబ్బులు అంటే నాకు కాలేజీ ఫీజు అంత. అరే కాలేజీ ఫీజు ఎట్లాగయ్యానంటే, ఏంది అంకుల్ ఈ సంవత్సరం కాదు ఇంకో సంవత్సరం చదువుదా, ఈ ముందు మీటింగ్ జరగాలి, ఆత్మరక్షణలోకి రావాలి, ఎంతోమంది స్వార్థ అందాలి అంకు, అదే అందుకే కదా మనం రక్షించబడింది, మనం భూమి మీదకు వచ్చింది, యేసు ప్రభు కూడా అందుకే కదా వచ్చింది భూమి మీదకి, దేవుని స్తోత్రం, స్వార్థ ప్రకటించడానికి. ఓకే, దేవుని పొందనాలు చెప్పి అతను దీవించి ఆ పైసలు తీసుకొని పొద్దున్నే వెళ్ళాను. అంత కథ జరిగింది అక్కడ. చివరికి వాళ్ళు ఆ పైసలు వాపసు ఇచ్చేసి నా పైసలు ఇచ్చేసారు, కన్ఫర్మ్ చేశారు. మళ్ళీ అట్లా మీటింగ్ జరిగి ఘనంగా జరిగింది, ఎన్నో వేల మందికి సువార్త. ఇలా ఎన్నో అద్భుతాలు పిల్లారు మా జీవితంలో, ఎన్నో అద్భుతాలు. ఇంత బాధపడి మేము మీటింగ్లు పెడితే మంచివాడని మంచి విత్తనాడు మంచం అంతా ఎరిగాడంట ఇవిడు ఓ సామెత. ఆ పాసులు తీసుకొచ్చి మీటింగ్లు పెడితే ఆ పాసులు చర్చి పెట్టేసి నా చర్చిని మొత్తం ఖాళీ చేసి పడేసేసాడు.
నేనే చెప్పాను మీ నువ్వు కూడా చర్చి పెట్టుకన్నా అందరం పెట్టుకోవాలి, అందరూ స్వార్థ చేయాలి. అది నా ఆశ. వెళ్ళిన ప్రతి స్థలంలో నేను ప్రార్థన చేస్తా, ప్రభువా ఈ స్థలంలో ఒక సేవకుని పంపించు, సువార్త ప్రకటిస్తా, కష్టపడతా, డబ్బులు ఖర్చు పెడతా, కానీ వేరే సువార్తకుడిని సేవకుని పంపించని కూడా ప్రార్థన చేసి వస్తా. చర్చి పెట్టాలి ప్రభువా ఇక్కడ. అట్లాగే ఈ యొక్క నిజామాబాద్ జిల్లా మొత్తం దేవుడు అద్భుతమైనటువంటి సంఘ స్థాపన జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతోమంది సేవకులు కలబడి సేవ చేస్తున్నారు. సంతోషం నాకు, హ్యాపీ నాకు. లాగా ఎంతోమంది ప్రార్థన చేశారు అనుకుంటే నేను కూడా చేశానని చెప్తున్నాను. నేను కూడా ప్రార్థన చేశాను. సువార్త జరగాలి, సంఘాలు కట్టబడాలి, సేవకులు లేవనెత్తబడాలి, విశ్వాసులు బలపరచబడాలి, రక్షణ పొందాలి, పాపక్షమాపణ పొందాలి, విడుదల పొందాలి. ప్రార్థనలు చేయండి పిల్లారా, దేవుడు అద్భుతాలు చూస్తాడు, అద్భుతాలు చేస్తాడు. మీరు అద్భుతాలు చూస్తారు, ఆయన చేసిన అద్భుతాలు మీరు చూస్తారు. మీ జీవితంలో, మీ కుటుంబాల్లో అద్భుతాలు చేస్తాడు, సంఘంలో పరిచర్యలు అద్భుతాలు చేస్తాడు, విశ్వాస జీవితంలో అద్భుతాలు చేస్తాడు. కష్టంలో, బాధల్లో, నిందల్లో, అవమానంలో, ఆకలి దప్పుకుల్లో, హింసల్లో, వేదనలో, రోధంలో ఉన్న మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. కృంగిపోయి, కృషించిపోయి, వేసారిపోయి, విసుగు చెందిపోయి ఉన్నారా, ఒక అద్భుతం జరిగిపోయిద్దండి. హల్లెలూయా. ఒక వ్యక్తి ఈ విధంగా అన్నాడు, ఈరోజు చాలా కష్టమైనటువంటి రోజు, రేపు ఇంకా చాలా చాలా కష్టమైనటువంటి రోజు, కానీ ఎల్లుండి వస్తుంది చూడండి చాలా అందమైన రోజు అని అన్నాడు. అని అంటాడు, కొంతమంది రేపు ఉదయం వరకు ఉంటారు కానీ సాయంత్రం చనిపోతారు, ఆ కష్టాలు భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతారు. ఇలాగుండారు మనుషులు, ఎదురు చూడరు, వేచి ఉండరు అద్భుతాల కొరకు. ఏమవుతుందండి అప్పుడు? జరగకపోతే ఏమి? ఎప్పుడు జరగాలి? అప్పుడు జరిగిస్తాడు కదా. ఏమవుతుంది? ఏం కాదు, ఓపిక్గా ఉండండి, సహనంతో ఉండండి. సహనము, ఓర్పు, విసుగక ప్రార్థన చేయండి అన్నాడు యేసుప్రభువారు. అందుకే లూకాసువార్త 18వ అధ్యాయం మొదటి నుండి 10వ వచనం వరకు మీరు చదువుకోండి. అద్భుతంగా విసుగక ప్రార్థన చేయండి, ఓపికతో ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి, నమ్మకంతో ప్రార్థన చేయండి, ఎదురు చూస్తా ప్రార్థన చేయండి. దేవుడు ఇస్తాడని నమ్మకముతో ముందే నమ్మి ప్రార్థన చేయండి. మీరు నమ్మిన ఎడల మీరు అడుగు వాటిని అన్నిటినీ దేవుడు ఇస్తాడని మీరు నమ్మితే అవి మీకు దొరుకును అని అన్నాడు. ఎక్కడ? మార్కు సువార్త 11వ అధ్యాయం 23, 24, 25 వచనాల్లో కంటిన్యూ చేస్తే, మీరు అడిగే ప్రతిదీ దేవుడు మీకు ఇస్తాడండి. విశ్వాసంతో ప్రార్థన చేయండి, అద్భుతాలు చూస్తారు మీ జీవితంలో, గొప్ప కార్యాలు చూస్తారు మీ జీవితంలో. దేవుడు అట్టి అద్భుతాలు, గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించును గాక. జరగాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుని కృప సమృద్ధిగా మీతో ఉండును గాక. ఆయన కృప ఐశ్వర్యము మీ అవసరాలన్నిటినీ తీర్చును గాక. కృప, మహాకృప కలిగినటువంటి వాడు దేవుడు. హల్లెలూయా. కృప ఐశ్వర్యం కలిగిన వాడు అని మనం చెప్పుకుంటాం. ప్రార్థన చేసే ప్రతి వారి ప్రార్థన వింటాడు, మీ ప్రార్థన వింటాడు, మీ కన్నీళ్ల ప్రార్థన వింటాడు, విరోధనతో చేసే ప్రార్థన, వేదనతో చేసే ప్రార్థన వింటాడు. శ్రమలో, నిందల్లో, అవమానాల్లో ఉండి ప్రార్థన చేస్తున్నావా, దేవుడు వింటాడు, దేవుడు సహాయం చేస్తాడు. షడ్రక్ మేషక్ అబద్నెగోలతో, దానియేలుతో దేవుడు ఉండాడు. సింహభూములో ఉండాడు, అగ్నిలో ఉండాడు, ఏడంతలుగా చేయబడిన అగ్ని. యోసేపుతో ఉండాడు దేవుడు శరసాలలో. క్రైస్తవాడు శరసాలలో అపోస్తున్నటువంటి పౌలు, శీల ప్రార్థన చేస్తూ ఉన్నారు, కీర్తనలు పాడుతూ ఉన్నారు. మధ్యరాత్రి వేళ భూమి కంపించింది, తలుపులన్నీ తెరుచుకోబడినవి, షేక్ అయిపోయింది అక్కడ అన్ని కూడా. శరసాల తలుపులన్నీ తెరవబడినవి, బద్దలైపోయినాయి, వాడి సంకీళ్ళన్నీ విడిపోయినాయి. హల్లెలూయా. సంకీళ్ళు తెంచి వేస్తాడు పిల్లారా. అట్టి అద్భుతాలు దేవుడు మీ కుటుంబాల్లో, మీ జీవితంలో జరిగించును దాకా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, మేము విన్న ప్రతి మాట కొరకు నీ వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. ఈ దినము కూడా నీ కృప మాతో ఉన్నందుకున్నాను, నీ కనికిరు మాత ఉన్నది కొందన, నీ దయ మాత ఉన్నది కొందన, నీ జాలి మాత ఉన్నది కొందన, మా ప్రార్థన వింటూ ఉన్నందుకు కొందనాలు, మా ప్రార్థన వైపు నీ యొక్క దృష్టి ఉన్నందుకై, నీ చెవులు ఉన్నందుకై స్తోత్రాలు. సహాయం చేయండి నాయన బిడ్డలకి, వారి అవసరాలు, వారి కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు, హింసలు, ఉపద్రవాలు ఎన్నో ఉండి ప్రభు. మా దేశంలో శ్రమ ఉంది, హింస ఉంది ప్రభువా. ఎంతోమంది అనాథులు అవుతున్నారు, పట్టబడుతున్నారు, చంపబడుతున్నారు, నరికివేయబడుతున్నారు. అట్టి వారందరినీ కృప చూపండి. కొంతమంది వేసారిపోయారు, విసుగు చెందారు, అట్టి వారికి సహాయం చేయండి, విశ్వాసములు బలపరచండి, స్థిరపరచండి. సేవకులు, సంఘాలు, కుటుంబాలు దీవించండి నాయన. దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, పల్లెలు, కాండాసు దీవించబడును గాక.
నీ రక్షణ సువార్త వినపడును గాక. మేము ప్రార్థించేవారుగా స్తుతించేవారుగా బలపరచండి. మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ సమయ దినొకరు పొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ యేసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి సహవాసం కాపుదలు భద్రత కూడిచిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభురాకుల వరకు తోడే ఉన్నట్టు. ఆమేన్. క్రైస్తలవాడందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. రేపటి దినం 7:30 సాయంత్రం మనం కలుసుకోబోతున్నాం, లేదా 8:30. కొన్నిసార్లు కొంచెం లేట్ అవుతుందని చెబుతూ ఉండాను. ఏదేమైనప్పటికీ ప్రతిరోజు వాక్యం విందాం, దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబం సమృద్ధి కృపతో కాపాడతాడు. వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. వినండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, యూట్యూబ్లోకి వెళ్ళండి, జాన్ సమీల్ ముఖాలు కొట్టండి. సారీ, దేవుడు మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో అద్భుతాలు చేయబోతున్నాడు. సీ యూ టుమారో బై 7:30 PM ఇండియన్ టైమ్. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఏ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్ రిచ్లీ అబౌండెంట్లీ విత్ హెవెన్లీ ఇన్క్రెడిబుల్ బ్లెస్సింగ్స్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైస్ ది లార్డ్.